నెల్లూరు నగరానికి సంబంధించి గడపకి గడపకి ప్రజాదీవెన కార్యక్రమంలో నెల్లూరు నగరంలోని ప్రతి గడపకి పోవటం జరిగింది. వెళ్ళిన తర్వాత ప్రతి దగ్గర మాకు ప్రతిసారి మాకు అత్యధికంగా దాదాపు 80% మంది ప్రజలు మాకు చెప్పిన ఏకైక కంప్లైంట్ శానిటేషన్. మాకు కాలువలు సరిగ్గా తీయట్లేదని, చెత్త సరిగ్గా తీయట్లేదని ఇదే ప్రధానమైన కంప్లైంట్. 4 సంవత్సరాల్లో శానిటేషన్ని మెరుగుపరచమని అనేక సార్లు మేము చెప్పడం జరిగింది. ఈరోజు మా వంతుగా రాజన్న పారిశుద్ధ్య చేయిత అనే కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము 100 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని 6 ఆటోలతో ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి 1 టోల్ ఫ్రీ నంబర్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అది ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి ఎక్కడా కూడా 1 రూపాయి కూడా ఖర్చు కాదు. ఫోన్ చేసి ఎవరైనా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైనా కాలువలు సరిగ్గా తీయలేదని కానీ లేకపోతే చెత్త తీయలేదని కానీ కంప్లైంట్ చేస్తే 24 గంటల్లో కల్లా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని, ఏదైతే 24 గంటల్లో కల్లా 24 అవర్స్ లోపల ఆ ప్రాబ్లమ్ని మేము అటెండ్ అవుతుంది జరుగుతోంది. మా కార్మికులు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నా. నెల్లూరు నగర ప్రజల్ని దీన్ని ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని దీవించాలని తప్పకుండా మా వంతు కృషిగా, మొన్న కూడా చెప్పాను దీనికి సంబంధించి నేనేదో మొత్తం చేసేస్తానంటే నా వల్ల కాదు, కానీ నా వంతు ఒక సహకారం, నా వంతు ఒక చేయుతగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. కొంతమంది కొన్ని కూడా మాట్లాడారు నిన్న, ఆయన ఏదో చేయుతు చేస్తాడంట ఏదో అని కూడా నిన్న ఒక చొరకేశారు. వాళ్ళు చొరకేసుకున్నా ఇంకోటి వేసుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇబ్బంది లేదు. ఎందుకు చెప్తున్నానంటే దాదాపు 100 మంది కార్మికులు, 6 ఆటోలు సంబంధించి 1 సిబ్బందిని మెయింటెన్ చేయటం నాకు దాదాపు కొన్ని 1 లక్ష రూపాయలు భారం అవుతుంది. అయినా నెల్లూరు నగర ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళకి ఎంతో విధంగా సాయం చేయాలని, ఏదైతే రాజన్న కంటి వెలుగు పెట్టినా, రాజన్న గుండె భరోసా పెట్టినా ఈ నెల్లూరు నగర ప్రజలు నన్ను దీవించారు, ఆశీర్వదించారు. కాబట్టి ఆ వంతులో దానివల్ల ఈ భాగం తీసుకొచ్చాను. నేనే కాదు మీరు అందరూ కూడా చేయొచ్చు కదా ఈ కార్యక్రమం. మీకు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, మీకు కూడా చాలా ముట్టుంటాయి, అయినా కూడా దాని గురించి నేను విమర్శించలా. నా వంతు సహకారం నిజంగా మీరు నెల్లూరు నగరంలో అతి అద్భుతంగా కానీ చేస్తే నాకు అవసరమే లేదు, నాకు ఫోన్ కాల్స్ ఏ రావు. మీరు నిజంగా మీరు అన్ని ప్రాంతాల్లో చేస్తే నా టోల్ ఫ్రీ నంబర్కి ప్రాబ్లం ఉండదు, ఎవరు ఫోన్ చేసే అవసరం కూడా దక్కదు కదా. కాబట్టి దయచేసి ఒకవేళ నా కార్మికులకి ఎక్కడికైనా పని ఉందనో తిరుగుతున్నారంటే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఇది మీరు ఛాలెంజ్గా తీసుకోండి, నేను కాదు. ఇది నేను అధికార పార్టీ మంత్రికి ఎవరైనా కూడా చెప్పేది, మీరు ఛాలెంజ్గా తీసుకోండి. నా టోల్ ఫ్రీ నంబర్కి నాకు కాల్స్ రాకుండా మీరు దాన్ని అద్భుతంగా కానీ నెల్లూరు నగరాన్ని శానిటేషన్ చేస్తే ఎస్, ఇది మీకు ఛాలెంజ్ నాకు కాదు. నాకు ఎక్కడైనా ప్రజల సమస్య ఉంటే నాకు ఫోన్ చేస్తే ఆ సమస్యను అటెండ్ అవటమే నా బాధ్యత. కాబట్టి ఇది మీకు ఛాలెంజ్గా చెప్తున్నాను. మంత్రి గారైనా ఎవరైనా కూడా మీరు ఒక ఇదిగా తీసుకొని నెల్లూరు నగరంలో నాకు కాల్ రాకుండా సమస్యని చెప్పకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు బంతి మీ కోర్టులో ఉంది, నా కోర్టులో కాదు. కాబట్టి దయచేసి ఇది విమర్శగా మాత్రం తీసుకోవద్దు. మేము కూడా మిమ్మల్ని విమర్శలు చేయట్లా, మా వంతు సహకారంగా మా వంతు సహాయంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఎక్కడ అవసరం ఉందో మేము చేయాలనే ఒక చిన్న కార్యక్రమం ఇది. ఎలా మాకు ఇది కొత్త కాబట్టి ఫస్ట్ 1 వీక్ ప్రజలు కూడా చెప్పేదంటే 10 రోజులు మాకు ఇబ్బంది తగిలినా కూడా చిన్నగా దాన్ని ఆర్గనైజ్ చేస్తాం. తప్పకుండా ప్రతి ఒక్క దగ్గర కూడా మా ప్రాంతంలో మా కార్పొరేటర్లు, మా ఇన్ఛార్జు, మా స్థానిక నాయకులు అందరూ కూడా దీనికి సహకరిస్తారు. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మీరు చెప్పండి, ఒకవేళ టోల్ ఫ్రీ లేకపోయినా మా నాయకులకు చెప్పినా కూడా మీ కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి తెలియజేస్తూ, టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి 8444845526 ఈ నెంబర్ ప్రెస్ కూడా ఇస్తాం. అన్ని దగ్గర కూడా దీన్ని ఈ నెంబర్ని కూడా ఇచ్చేస్తాం. కాబట్టి మరోసారి చెప్తా ఉన్నాను, 8448445526. రేపు పొద్దున్నే ఈ నంబర్ యాక్టివేషన్ ఈ నంబరు యూస్లో ఉంటుంది.
మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను 24 గంటల్లో 24 అవర్స్లో మీ ప్రాబ్లమ్ని, ఏదైతే మీ సమస్యని అటెండ్ అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళని కూడా ఖచ్చితంగా పలకరించి ఆ పని అటెండ్ అయ్యి చేసిపోతామని చెప్పి తెలియజేసుకుంటూ, నెల్లూరు నగర ప్రజలు మేము కోరేది ఒకటే, ఈ ఒక పెద్ద కార్యక్రమాన్ని మీ సహకారం అందించండి. ఎందుకంటే 100 మంది కార్మికుల్ని ఇంత పెద్ద ఇది నడపాలంటే కూడా ఒక భారీ ప్రయత్నమే, అయినా కూడా ఒక ప్రయత్నంగా మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దీనికి సహకరించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా దయచేసి అధికార పార్టీ వాళ్ళు, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను, మీరు విమర్శలకి మీరు నేను విమర్శ చేయట్లేదు, కానీ మీకు చెప్పేది ఏంటంటే మీరు మెరుగైన అందిస్తే నాకు కాల్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఇది ఛాలెంజ్ మీరు తీసుకోవాలా, ఒక బాధ్యతగా మీరు తీసుకొని ఆ ఇది రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకే. నాకు కూడా మీరు కాల్స్ తగ్గిస్తే భారం తగ్గుతుంది, నాకు కూడా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా చాలా సంతోషం, మా నాయకుడు పుట్టినరోజు రోజు నాడున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయటం నిజంగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఒక రోల్ మోడల్గా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తాను. ఇంకొక 4 రోజుల లోపల ఇంకా కూడా చూసుకొని ఇంకా ది బెటర్, ఇంకా ఒక మంచి శానిటేషన్కి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా సరే మా మంత్రి గారిని కనీసం ఒక 50 కోట్ల రూపాయలైనా 100 కోట్ల రూపాయలైనా చేయమని, ఇదే కాకుండా దీంతో పాటు ప్రతి వీధిలోనూ, ఎందుకంటే గతంలో చాలా చెట్లు నాటారు చెట్లు చచ్చిపోయినాయి, నాటారు పట్టించుకోకుండా చచ్చిపోయినాయి, అలా కాదు. ఒక మంచి ప్లాంటేషన్, మేము 10 చెట్లు నాటినా ఆ 10 చెట్లని బ్రతికిస్తాం. 100,000 చెట్లు నాటి 100,000 చెట్లు చచ్చిపోయే విధంగా కన్నా కూడా 10 చెట్లను మేము నాటినా ఆ 10 చెట్లని బ్రతికిస్తాం, ఆ ప్రతి చెట్లు నీడిచ్చే విధంగా ఒక గ్రీన్ రెవల్యూషన్ కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ కార్యక్రమాన్ని కూడా దీంతో పాటే సింక్ చేసుకొని ఆర్గనైజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.